హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఇల్లు ఇల్లాలు. నేను బిందు. ఈరోజు వీడియోలో రెండు రకాల టేస్టీ డ్రింక్స్ అండి, మన శరీరంలోని వేడిని తగ్గించి ఆరోగ్యానికి మేలు చేసే జ్యూసెస్ని రెండే నిమిషాల్లో ఇలా ఈజీగా చేసేసుకోండి. ముందుగా కర్బూజా జ్యూస్ని చూసేద్దాం. ముందుగా ఈ కర్బూజాలని చెక్కు తీసి ఇలా పీసెస్గా కట్ చేసి జార్లో వేసుకుని ఇందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల షుగర్ వేసుకోవాలి. షుగర్ వద్దనుకుంటే తేనె అయినా వాడొచ్చండి. ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో పలుకులు లేకుండా గ్రైండ్ చేసుకుంటే స్ట్రైనర్తో పని లేకుండా ఈ జ్యూస్ని రెడీగా గ్లాస్లో పోసేసుకోవచ్చు అన్నమాట. సో కర్బూజా జ్యూస్ని అలా ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే పుచ్చకాయలని పీసెస్ కట్ చేసుకుని అలాగే గింజలు లేకుండా తీసుకుంటే మీకు ఈజీగా ఉంటుందండి. ఈ పుచ్చకాయలో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి స్వీట్కి తగ్గట్టు షుగర్ వేసుకుని లేదంటే తేనె వేసుకుని అలాగే ఐస్ క్యూబ్స్ వేసుకుని ఇందులో 2 స్పూన్ల నిమ్మరసం వేసుకుంటే మనకి ఈ పుచ్చకాయ జ్యూస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో ఇవి కూడా మనం సీడ్స్ లేకుండా ఇలా గ్రైండ్ చేసేసుకుని స్ట్రైనర్తో పని లేకుండా డైరెక్ట్గా గ్లాసెస్లోకి పోసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు అన్నమాట. చాలా టేస్టీగా ఉండే ఈ 2 రకాల డ్రింక్స్ని 2 నిమిషాల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. కర్బూజా డ్రింక్ని ఇలా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసైనా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. లేదంటే ఇందులోకి సబ్జాలు వేసుకున్నా మనకి ఒంటికి ఇంకా చలువ చేస్తుంది అన్నమాట. సబ్జా గింజలు చాలా త్వరగా నానిపోతాయి కాబట్టి ఒక 5 నిమిషాల పాటు నానినా సరిపోతాయి. ఈ 5 నిమిషాల ముందు నానపెట్టుకుని ఇందులోకి జ్యూస్ని వేసుకుని అలాగే డ్రై ఫ్రూట్స్ వేసుకుని సర్వ్ చేస్తే పిల్లలు కాదండి, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తాగేస్తారన్నమాట. ఒంటికి ఎంతో చలువ చేసే ఈ 2 రకాల డ్రింక్స్ని చాలా ఈజీగా మనం ఇలా ప్రిపేర్ చేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.